నమస్కారం. ఈరోజు అమలాపురలో జరిగిన సంఘటన అందరికీ వినిపిస్తుంది. ఈ రోజుకి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అందులో దోషులు ఎవరైతే వాళ్ళని శిక్షించాలని చెప్పారు. అలాగే ఈ పార్టీ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలతో పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీకి అంబేద్కర్ గారి పేరు జిల్లా స్థాయిలో కాదు ఎక్కడో ఏదో స్థాయిలో పై స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సరే, మీరు పెట్టారు పేరు, కొంతమందికి ఆమోదం అవ్వచ్చు, కొంతమందికి కాకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ ఎవరో కొంతమంది కాదు కోనసీమ ఫీలింగ్ తోటి దేనితోటి ఒక ఉద్యమం చేసినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ సిస్టమ్ పోలీస్ శాఖ తెలీదు అన్నానికి లేదు. పోలీస్ శాఖ అంతా తెలుసు, ఎందుకంటే చాలా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. నిన్న విశ్వరూప్ గారి ఇంట్లో పనిచేసిన ఆమె వాయిస్ ఇచ్చింది. సంఘటన కాసేపు ముందే విషయం తెలిసింది. అమ్మ స్నానానికి వెళ్దాం అనుకున్నారు, బయలుదేరి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయారు. అన్నీ కౌరు రాగానే వెళ్ళిపోయి చాలా అదృష్టవశాత్తు అమ్మ బతికింది, లేదా అమ్మ కూడా సజీవ స్నానం అయిపోను. అంటే పోలీస్ శాఖ వారికి, వారి ఇంట్లో ఉన్న వారికి, వాళ్ళందరికీ కూడా సంఘటన జరుగుతుందని తెలుసు అనమాట. అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ సంఘటన, అది విశ్వరూప్ గారి సొంత ఇల్లు కూడా కాదు. ఇది ఒక జనసేన మీద, వేరే పార్టీ మీద, శక్తుల మీద తోసేయడానికి పెట్టినటువంటి, వారు ప్లాన్ చేసి పెట్టుకున్నటువంటి. అది అయిన తర్వాత పొన్నాడు సతీష్ గారి ఇంటి మీదకి వెళ్ళారు. అక్కడ కూడా పొన్నాడు సతీష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ని ముందే సురక్షితంగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అనేక ఉద్యమాలు చూసాం. ఆ ఉద్యమాల్లో ఉన్న ఫోటోల్లో చూస్తా ఉంటే అటువంటి వ్యక్తులు కోనసీమలో ఎక్కడ చూసిన సందర్భాలు ఎవరు కూడా చెప్పలేకపోతా ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఆ వేళ తురి సంఘటన లాగా జరిగిందా, ఆ కోణాలు ఏమన్నా సరే మేము మాట్లాడదాం, మేము తెలుసుకుందాం అంటే మా అందరి గాలం నొక్కేస్తా ఉన్నారు. రెండు రోజుల నుంచి మేము అమలాపురం వెళ్దాం, అమలాపురం ప్రజలకు ధైర్యంగా నిలబడతాం, మేము ఉన్నాం, జనసేన పార్టీ ఉంది, అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ ఉంది, మా నాయకుడు ఆ సిద్ధాంతాలు నమ్మినటువంటి వ్యక్తి, మీ నాయకుడు ఆ సిద్ధాంతాలు, వైసీపీ నాయకుడు ఆ సిద్ధాంతాలను ఏ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏ రోజు కూడా గౌరవించినటువంటి వ్యక్తి, ఆ కోర్టులు గౌరవించలేదు, రాజ్యాంగాన్ని గౌరవించలేదు, కానీ అంబేద్కర్ గారి మీద చక్కగా ప్రేమపూర్వకంగా వచ్చేసి పేరు పెట్టేశారు. ఏది ఒక జిల్లా స్థాయిలో అంత పెద్ద వ్యక్తికి జిల్లా స్థాయిలో పేరు పెట్టేశారు. కానీ ఎప్పుడన్నా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించావా? ఏ రోజు గౌరవించలేదు. ఆయన మీద ఏ రకమైన గౌరవం రాదు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనే పదాన్ని మీ ముఖ్యమంత్రి గారిని ఏ పేపర్ చూడకుండా, కుక్క తిప్పకుండా మాట్లాడమనండి, మాట్లాడలేదు. బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నానండి, కాగితం చూడకుండా అనలేదు. ఆయనకి అంబేద్కర్ మీద సడన్గా ప్రేమ పుట్టుకొచ్చేసింది. అదేమీ కాదు, ఇది కేవలం ఎవరైతే అన్ని వర్గాల ప్రజలు, దళితులైతే ఏంటి, బీసీలు అయితే ఏంటి, అన్ని వర్గాల ప్రజలు మీరు గడప గడపకు వెళ్ళినప్పుడైతే ఏంటి, అనంతబాబు బినామీని హత్య చేసిన కేసులో అయితే, అనంతబాబు బినామీ హత్య కేసుని ఎందుకంటున్నారంటే, ఒక్క దళితుడుగానే ఒక డ్రైవర్గానే ఆరోపణ ఒకటే కాదు అతను చెప్పింది. అతను చెప్పింది ఖచ్చితంగా నేను స్టాంప్ రిజిస్ట్రేషన్ కానీ రెవెన్యూ సిబ్బందిని కానీ అతను చనిపోయిన అతని పేరు ఉన్న ఆస్తులు ఏమైనా ఉన్నాయో లేదా అయిపోయింది. ఎందుకంటే మాకు వస్తున్న సమాచారం, మా దగ్గర అనేక సమాచారం ఉంటాయి, కొన్ని ఆస్తులు అతని పేరు ఉన్న సంఘటనలు తెలుస్తూ ఉన్నాయి. అనంతబాబుకి ఒక వాసు ఉన్నాడని తెలుస్తూ ఉన్నాయి. ఆ రోజు రాత్రి ఆ వాసు కూడా అక్కడ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సంఘటనకి అనంతబాబు కాకుండా ఏదైతే ఏజెన్సీ మాఫియా, కలప, గంజాయి, రంగురాళ్ళు ఇటువంటి అన్నింటి మీద ఒక అనంతబాబు స్థాయి సరిపోదు, పై స్థాయి జరుగుతూ ఉంది. దాన్ని కప్పిపుచ్చడానికి ఈవేళ కోనసీమలో ఎల్లరి సృష్టిస్తా ఉంది. ఈవేళ ఎవరైతే మంత్రి గారి నోట్లోంచి వచ్చింది ఒక కార్పొరేటర్ పేరు, అతని పేరేంటి, సుభాష్.
ఓఆర్సీపీ నాయకుడు ఇవాళ లిస్ట్ చూశాను అతని మీద ఎక్కడ పేరు లేదు మంత్రి గారే చెప్పారు స్వయంగా అతనే చేయించాడని చెప్పి అతని పేరు ఎక్కడ లేదు కానీ ఆర్గనైజ్ చేసిన ఓఆర్సీపీ నాయకుడు జేఏసీ నాయకుడు మురళీకృష్ణ గారు ఆయన పేరు కనపడుతుంది సస్పెషియస్ దాంట్లో కూడా ఇంతమంది తిరిగిలో పెట్టాలి కదా ఎవరైతే సంఘటన జరిగిన తర్వాత ఏంటి అదే కాల్చేశారా చూద్దాం అది ఇది అని చెప్పి వచ్చి తొంగి చూసిన వాళ్ళు పక్కన ఉన్న కొట్టుల వాళ్ళు తిరిగిన వాళ్ళు అటే పట్టే వాళ్ళని కాపుల్ని షెడ్ బంజీల్ని ఫిషర్ మ్యాన్ని ఎస్సీల్ని ఇలా కొంతమందిని రకరకాల మనుషుల్ని పేర్లు పెట్టుకుంటా పోయారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసా పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఇటువంటి పెట్టుకుంటే వెళ్ళిపోయారు తప్ప అసలు సంఘటన ఏం జరిగింది సంఘటన వెనకాల జరిగిందని చూడలేదు మమ్మల్ని ఈరోజు అడుగు పెట్టట్లేదు ఇవాళ నిన్న తెచ్చి మేము మాకు ధైర్యం చెప్తాం మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు మీరు వెళ్ళండి వారికి ధైర్యం చెప్పండి జనసేన పార్టీ ఉందని చెప్పి ధైర్యం చెప్పండి చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తే నిన్న నుంచి మమ్మల్ని ప్రెస్ మీట్ కానీ రిప్రజెంట్ చేసి ఇవ్వడానికి కానీ మమ్మల్ని రానివ్వట్లేదు పర్మిషన్లు ఇవ్వట్లేదు రానివ్వట్లేదు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉంది అలాగే అనంతబాబు విషయంలో నేను చెప్పేది నేను చెప్పి కోణంలో కూడా దర్యాప్తు చేయాలని పోలీసులు ఒక్క కోణంలో దర్యాప్తు చేసి వదలకూడదని చెప్పి చెప్తా ఉన్నా అందరు జానరావు గారు చెప్పారు రోజా గారు మాట్లాడిన మాటలు మీరు చూపించారు దాన్ని బట్టే ఆ పార్టీకి దళితుల పట్ల ఏ రకమైన గౌరవం ఉందన్నది అర్థమవుతాం కాబట్టి ఇవాళ మమ్మల్ని ఎలా చేయండి మేము వస్తాం లేని సందర్భంలో మీరు ఎలా చేయకపోయినా సరే జనసేన పార్టీ అక్కడ రావడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం జనసేన పార్టీ నాయకులు ప్రత్యక్షంగా ఉన్నారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు అదే హోమ్ మినిస్టర్ గారు వైసీపీ నాయకుడు ఉన్నాడు వైసీపీ నాయకుడు ఎవరో తల్లి వైసీపీ కౌన్సిలర్ కొడుకు సుభాష్ అన్న అతను చేయించాడని చెప్పి చెప్పినట్టు మంత్రి గారు చెప్పారు అక్కడ రిసర్వ్ గారు స్పాట్ లో చెప్పాడు ఆయన గడప గడపగా ఎక్కడికి వెళ్ళొచ్చాడు గడపలో శుభ్రాలు చేసుకుంటున్నారు అండి అందరూనే అది వేరే సంగతి గడప గడపగా వెళ్ళొచ్చిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఇదే ఈ వ్యక్తి పేరే చెప్పాడు ఆయన ఆ వ్యక్తి ఇప్పుడు లేడు ఎఫ్ఐఆర్ లో లేడు కనపట్లా దాన్ని మీరు ఏమంటారో అడుగుతున్నాం దాని గురించి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము బయలుదేరిపోతా ఉన్నాం మేము కాన్సెప్ట్ బయలుదేరిపోతా ఉన్నాం ఇప్పుడు దాకా పర్మిషన్ రూపంలో అడిగాం ప్రెస్ మీట్ పెట్టుకుని పర్మిషన్ అడిగితే లేదు ఉమ్మడివరంలో లేదు గన్నవరంలో లేదు అమలాపురం లేదు కానీ అమలాపురంలో ఏదో సెన్సిటైజ్ ఉంది అనుకుంటే పక్కన గన్నవరంలో పెట్టుకోదట ఉమ్మడివరంలో పెట్టుకోవాలని కుదరదట ఇదే ప్రజాస్వామ్యం రానివరండి మిమ్మల్ని ఏం చేస్తారు రానివ్వరు కదా పర్మిషన్ పోరాడతాం అంబేద్కర్ జిల్లా మీద మీ పార్టీ యొక్క స్టాండర్డ్ చెప్తాను అంబేద్కర్ యొక్క స్థాయి జిల్లా స్థాయి కాదు ఆయన ఎక్కడో పైన పెట్టచ్చు కొని పెట్టారు కానీ ఆ పార్టీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు కదా నేను చెప్పేది ఆ పార్టీ ఏ పార్టీ అయితే పెట్టిందో ఆ పార్టీకి ఆ రాజ్యాంగం మీద గౌరవం లేదు ఏ రోజు గత 3 సంవత్సరాలుగా వారి పరిపాలన చూస్తున్నాం ఏ రోజైనా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించిన సందర్భం ఎక్కడైనా ఒకటి చూపించండి అంబేద్కర్ గారు పేరు పెట్టాలని మీరు గతంలో అంగీకరించారు మీ పార్టీ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు పేరు పెట్టడానికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేసేస్తే అంబేద్కర్ గారు మహనీయుడు పేరు పెడతానంటే మేము వద్దని ఎందుకంటాం అది కాదు సమస్య ఇక్కడ అంబేద్కర్ గారిని ఏ స్థాయిలో ఉంచాలి అంబేద్కర్ గారి స్థాయి ఏంటి నా ఉద్దేశంలో నా పర్సనల్ ఉద్దేశంలో ఈ దేశానికే పెట్టాలి ఆయన పేరు ఆయన స్థాయి అది ఎందుకంటే మనతో పాటు అనేక వందల దేశాలకి ఆయన స్వతంత్రం వచ్చాయి కుప్పకూలిపోయి వ్యవస్థలు కుప్పకూలిపోయి దేశాలు సర్వనాశనం అయిపోయి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ఈ దేశం నిలబడి ఉంది దేశానికే పెట్టాలి ఆయన పేరు ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూలో హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు ఇప్పుడు జనసేన నాయకులు చేశారని మాట్లాడుతున్నారు దాన్ని ఖండించడానికి ఎందుకు అంత స్పందించట్లేదు తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూలో హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ కూడా పెట్టాల ఏమీ రెస్పాండ్ అవ్వాలా కానీ అమలాపురం ఇష్యూలో వచ్చేసరికి ఆవిడ తక్షణం స్పందించింది ఇప్పుడే అదే అడిగారు అమ్మా నువ్వు ఆవేళ మీ పార్టీ నాయకుడు మీ ఎమ్మెల్సీ అంత ఘోరంగా నీ బినామీ అయినటువంటి డ్రైవర్ నువ్వు ఒక బినామీ నీ డ్రైవర్ నీకు బినామీ అండ్ డ్రైవర్ నువ్వు దారుణంగా హత్య చేసినప్పుడు కనీసం హోమ్ మినిస్టర్ కాదు ముఖ్యమంత్రి కాదు జిల్లాలో ఉన్న మంత్రి సాష్టాంగ మంత్రి కాదు మన సాష్టాంగ మంత్రి ఉన్నాడు కదా సుబ్బారెడ్డి సాష్టాంగ మంత్రి సాష్టాంగ మంత్రి కాదు కొత్త మంత్రి కాదు ఏ మంత్రి స్పందించలా ఆవేళ
ఒక్కరు మాట్లాడలేదు. ఎక్కడున్నారో తెలుసు, రోడ్లు మోగబోయే, ఎక్కడికెక్కడ పోయారు ఇప్పటికీ దాని మీద. ఎందుకంటే ఇది సీఎం గారి వ్యవహారం, సీఎం గారి బినామీ వ్యవహారం. సీఎం గారి బినామీ వ్యవహారంలో వీళ్ళు ఎవరు మాట్లాడగలరు, మాట్లాడలేకపోతున్నారు. అమలాపురంలో మా నాయకుడి యొక్క ఆశ ముందు శాంతి, ముందు శాంతి జరగాలి, శాంతిగా ఉండాలి. ముందు శాంతియుత వాతావరణం వచ్చిన తర్వాత ఏ రకమైన రాజకీయ వ్యవహారాలను ముందు తీసుకెళ్ళాలి. శాంతి వాళ్ళకి ధైర్యం చెప్పడం మా నాయకుడి యొక్క ఆశ. ఇప్పుడు మీ నాయకుల మీద కేసులు పెట్టారు కదా, దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? మా నాయకుల మీద పెట్టిన కేసుల మీద ఇప్పుడు ఆల్రెడీ మా నాయకుడు అక్కడ రాజబాబు గారు అక్కడ రిప్రజెంటేషన్ తయారు చేసి రెడీగా ఉన్నారు. మేము వెళ్ళబోతా ఉన్నాం, డిఏజీ గారు కలవాలి.